ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలోని వివిధ కళాశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాల జిల్లా సాంబశివ మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో 3 రోజుల అఖండ మౌన ధ్యాన కార్యక్రమం. నారాయణపేట జిల్లా వివిధ పాఠశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా పెద్దపాలెం గ్రామం పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం మాస్టర్ సాంబశివరావు వెంకటేశ్వరరావు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శివ విచ్చేసి ధ్యాన శాకాహార పిరమిడ్ విశిష్టతలను ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి లక్ష్యంతో జన్మిస్తారని, ఆ లక్ష్య సాధనలో భాగంగానే ఎన్నో జన్మలు తీసుకుంటారని తదితర అంశాలను వివరించారు. ఆ లక్ష్యాన్ని ఇవ్వబడి మనని ఒక ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ ఒక జీవాత్మలోకి ప్రవేశించబడింది. ఎప్పుడు వరకు లక్ష్యం, ఆ లక్ష్యం మనం ఎప్పుడు ఉన్నాం? మన పూర్ణాత్మ సత్యలోకం ఉన్నప్పుడు, ఆ సత్యలోకం నుంచి వచ్చేటప్పుడే ఒక లక్ష్యం ఇవ్వబడి మనకి ఒక జీవాత్మలో ప్రవేశించబడింది. మరి తొలినాడులో ఒక జీవాత్మ మరి వచ్చేప్పుడు మరి తొలినాడులో మనమంతా కూడా మొట్టమొదటిసారిగా ఆ రాయి రబ్బలో మనమంతా కూడా జన్మ తీసుకోవడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా పొలిశెట్టి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా పాలమూరు ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ మరియు మాస్టర్ నరసింహ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి పద్యాలు, వేమన పద్యాల ద్వారా ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం ధ్యాన అనుభూతులను, వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జంగమయ్య, రమేష్, కృష్ణయ్య, ఆంజనేయులు, శివ తదితర ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెడ్డు ఎక్కడ ఉపయోగిస్తాము? చౌరస్తలో రెడ్ లైట్ పడతాము, బంద్ మొత్తం బంద్ చేసి రెడ్ లైట్ పడుతుంది, ఆగిపోతుంది కదా. హాస్పిటల్ లోపల పోయే ముందు తీయడం రా, లోపల ఆక్సిజన్ కలుగుతుంది, డాక్టర్ లేదు, రెడ్ లైట్ వేస్తారు, లోపల పోతే తీయడం అంటే డేంజర్ పొజిషన్లో ఉన్నప్పుడు రెడ్ లైట్ పడుతుంది. మన జీవితం పచ్చగా ఉన్నది, అప్పుడప్పుడు చెడిపోతుంది, ఇది సహజము. అయితే ఈ దీనిలో ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే రెడ్ లైట్ మంచిగా ఉన్న లైఫ్ ఏమైంది, కొంచెం డేంజర్ కింద వచ్చింది. మళ్ళీ దాన్ని ఎట్లా తీసుకోవాలి? దీన్ని నేను కలుపుతుంటే నిమ్మకాయ కలుపుతా, నిమ్మరసం కలుపుతా, కలిపితే ఏమవుతుంది? ఇది మళ్ళీ ఎలా స్థానానికి వస్తాయి? ఎందుకంటే నేను చూపిస్తుందంటే మీకు ఏదైనా ధ్యాస వచ్చినప్పుడన్నా అరే మనం ఒకప్పుడు కళాక ఉన్నాము, మళ్ళీ జీవితంలో ఎందుకు మళ్ళీ మంచి మార్పు వస్తుంది అంటే ఎప్పుడు మంచిగా అయితే మళ్ళీ అంటే ధ్యానం చేస్తే మళ్ళీ నీకు ఆనందం వస్తుంది, దుఃఖం పోతుంది, సమస్యలకు తట్టుకోగలుగుతాము. నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలోని విద్యాభారతి ఒకేషనల్ జూనియర్ కళాశాల మరియు దర్శని పారామెడికల్ కళాశాలలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు పిఎస్ఎస్ఎం భైంస ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. విద్యాభారతి ప్రిన్సిపాల్ మోహన్ మరియు దర్శని కరెస్పాండెంట్ నరేష్ ల అధ్యక్షతన మాస్టర్ సాయిలు విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. సుశీల, గిరిధర్ల సారథ్యంలో భోజన్న, లెక్చరర్స్ మరియు విద్యార్థులు సామూహిక శ్వాస మీద ధ్యాస ధ్యానం చేశారు. ఎవరితోటి మాట్లాడే నవ్వుతూ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? కుంభ ముఖాలతో ఉండదు. తప్పి ఏం చేస్తున్నావు రాదు, ఏం చేస్తున్నావు? నంద్యాల జిల్లా గోస్పాడు మండలం రాయపాడు గ్రామంలోని సాంబశివ మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో 3 రోజుల అఖండ మౌన ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 3 రోజుల్లో భాగంగా మాస్టర్ సామూహిక అఖండ మౌన ధ్యానం చేశారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంత పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. Thank you.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మరియు మరికల్ మండలంలోని పాఠశాలలో జెఫ్స్ ఉన్నత పాఠశాలలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మరియు గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణారెడ్డిల అధ్యక్షతన మాస్టర్ వరలక్ష్మి మరియు నారాయణ రెడ్డి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం విద్యార్థులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అలా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుంది. మరి ఆలోచనలకు ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది, మనం తీసుకునే ఆహారం. మన ఆహారమే మన వ్యవహారం. కాబట్టి మనం తీసుకునే ఆహారం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మనం భోజనం చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలతో చేస్తామో అటువంటి ఆలోచనలే కలుగుతాయి భోజనం తర్వాత. కాబట్టి ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యాన సాధన ఒక మార్గము. ధ్యానము సరిగ్గా కుదరాలి అంటే దానికి మన ఆహారం సహకరిస్తుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు కాస్మిక్ వ్యాలీలో తులసి మెగా పిరమిడ్లో జూమ్ సెషన్ ద్వారా అఖండ మౌన ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నలజాల సరోజ, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక అఖండ మౌన ధ్యానం నిర్వహించారు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్ కిన్నెర ఏకాంబరం పాల్గొని శాకాహార ధ్యానం, ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ధ్యానం ద్వారా మనలోని భగవంతుణ్ణి స్వయంగా అనుభూతి చెందవచ్చునని అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కుప్పాలపల్లి బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన జగత్ పబ్లిషర్ ధ్యానరత్న కేశవరాజు జ్ఞానదాతగా విచ్చేసి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మాస్టర్ రామిరెడ్డి సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మేము పని చేసుకొని బతికేటే మీకు రోగమా అని తిట్టిన తిట్టకుండా తిట్టింది. ఎంత మాట్లాడలేదు అని ఆ ముందు వెళ్ళిపోయింది. మళ్ళీ మసి నాడు కూడా అలానే వచ్చాడు. ఆ పాత్రలో నిన్నంతగా తిట్టినా కదా మళ్ళా వచ్చినామంటే ఏం చెప్తాడు? ఆయన పాత్రలో మళ్ళీ చెత్త తుమ్ము వేసుకొని పోయినాడు. కాదు స్వామి, నేను అంతకాడనే వచ్చావు కదా మళ్ళాను, పోయి మళ్ళా నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఆ పాత్రలో పిచ్చె పాత్రలో సత్త వేసుకున్నావు, మన్ను వేసుకున్నావు, ఎట్లా నేను పిచ్చం పెట్టే దాంట్లోకి అని ఏం చెప్పాడు ఆయన? నిన్న నువ్వు ఎన్ని తిట్లు తిట్టినావో చెత్తతో మాత్రం వదిలేసా, నాకు సమాధానం లేదవి అని సమాధానం రాబోదు కానీ చాలా మంది పడి మళ్ళీ ఆ పిచ్చే పాత్ర చెప్పి
గుంటూరు పట్టణం అమరావతి రోడ్ నాగమల్లేశ్వరి గృహంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 19 శుక్రవారం నుండి 21 ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు విచ్చేయనున్నారు. సిద్దిపేటలో ప్రపంచ శాంతి కోసం మెగా శాకాహార ర్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26 శుక్రవారం నాడు జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.